Which subject were you best in school? Best naku telugu mastu ishtam telugu maatladam telangana ammayila maatladam sare savan devu ki sanshotram cheppandi ayani ra maatladam మర్చిపోయి అరే ఇప్పుడే గుర్తుంటాయి ఎప్పుడో చిన్నప్పుడు చదివినాయి మంచి పద్యం తెలుగులో ఏదైనా మంచి పద్యం మీకు గుర్తున్నది నేను చదువుకునే గంట గంట నువ్వు ఇప్పుడు అన్న పద్యాలు అంటే కష్టం రావు నాకే ఫేవ్ పీరియడ్ ఇన్ స్కూల్ మ్యాథ్స్ ఇష్టం కానీ నాకు మ్యాథ్స్ రాదు మా సార్ వెంకటన్ సార్ తను చెప్పేవారు అనమాట నాకు ఆ మ్యాచ్ రాదు నేను సార్ కోసం వినేదాన్ని ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేసేవాడు అసలు అర్థం కాకపోయేది నాకు సార్కి పిల్లలు లేరు సో మమ్మల్ని అందరినీ పిల్లల్లా చూసుకుంటారు సో ఆ సార్ ఫేవరెట్ నాకు అర్థం కాకపోయినా నేను ఆ సబ్జెక్ట్ కోసం కూర్చున్నది సో సార్ మ్యాచ్ ఇష్టం వాట్ స్కేర్స్ యూ బొద్దింకల బల్లుల ఎక్కువ భయపెట్టేది ఏంటి నన్న బల్లులే బొద్దింకలకి భయపడిన ఎందుకంటే హిట్ కొట్టేస్తా అంటే బల్లుల్ని ఫస్ట్ టైం ఎక్కడ భయపడతారు మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అవి పైన ఉంటాయి అది అందరి నుంచి బయటకు వచ్చేదాకా నేను వాష్రూమ్లో పోను మా ఫ్రెండ్ వచ్చి అది బయటకు అన్నాక అప్పుడు పోతాను ఇక బొద్దింకలు అయితే చేత పట్టుకుని అట్లా పడేస్తా కానీ బల్లు అంటే భయం ఇది అందరికీ పెద్ద సమస్య కానీ ఎవరైనా చెప్పుకో ఎవరైనా చెప్పుకో ఓకే అంటే మీకు బల్లు అంటే భయం బల్లు అంటే భయం ఒకసారి బల్లు ఫ్రై పెడతాను క్యాట్స్ ఆర్ డాగ్స్ క్యాట్ డాగ్ అంటే ఇష్టం కూడా చిన్నప్పుడు అరిచింది అందుకే అవునా అసలు ఇష్టం ఉంది వాట్స్ యువర్ ప్రెసెంట్ హాబీ బాగా ఫుడ్డీ అయిపోయా బాగా ఏ మూల నుంచి కూడా ఫుడ్డీ లాగా అనిపిస్తుంది అదే అదే చెప్తున్నా జిమ్ పోయి కరిగించుకొని తింటా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు బాగా ఫుడ్డీ రీడింగ్ బుక్స్ ఆర్ మెడిటేషన్ బుక్స్ అయితే చదవ మెడిటేషన్ చేయమంటే చేస్తా కానీ సన్ రైజ్ ఆర్ సన్సెట్ సన్ రైజ్ ఎందుకు బాగుంటుంది కదా టెంపుల్స్ ఆర్ పబ్స్ ఇప్పుడు మా అమ్మ ఇది చూస్తే స్కిప్ చేసే ఆప్షన్ ఉందా అస్సలు సమస్య లేదు ఈ క్వశ్చన్ అయితే అసలు స్కిప్ చేయ కావాలంటే ఇంటర్వ్యూ మొత్తం ఆపేస్తా కానీ ఈ ఈ క్వశ్చన్ కి స్కిప్ మళ్ళీ అడుగు టెంపుల్ ఆర్ పబ్ పబ్బే పబ్ ఎందుకు నేను టెంపుల్స్ పోను నార్మల్గా ఏ గుడికి పోను బేసిక్ నా బాయ్ ఫ్రెండ్ కోసం చర్చికి పోతా కానీ అది కూడా మానేసిన ప్రేయర్ చేసుకుంటా ఇంట్లోనే గుడికి పోను చర్చికి పోను పబ్స్కి పోతా పీస్ వస్తుంది నాకు పబ్బులో పీస్ అందరూ టెంపుల్లో పీస్ ఎత్తుకుంటే ఈ పబ్లో పీస్ ఎదుగుతుంది అంత సౌండ్ లో బాగుంటది నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఏం మాట్లాడుతున్నా నేను పబ్లోనే ఉంటా సాయంత్రం చెప్పు నువ్వు ఎవరినా అడుగు అది రవితేజ సార్ ది సినిమా ఉంటది కదా గుడికి వెళ్తే అది ఉంటది పూజకే పోదాం సర్లే పబ్కే పోదాం అలా టైప్ నేను సర్లే పబ్బుకి పోదాం అని చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు సో పబ్కి వెళ్ళి ఎక్కువ చేసే వర్క్ ఏంటి అక్కడ ఫస్ట్ ఇక కూర్చుంటాం అంటే రెగ్యులర్ పబ్ అయితే తెలిసిన ఫ్రెండ్స్ అందరు వస్తారు హాయ్ హలో వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకోవాలి ఆ సౌండ్ లో దగ్గర కుసగుసలు ఆడతాం వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేసి ఫుల్ ఎగిరేసి టక్కీలనా నువ్వు అన్ని చెప్పేస్తున్నా మా అమ్మాయి వస్తుంది అని అంటే అదే కదా నాకు తెలిసి మాక్సిమం మోస్ట్లీ అమ్మాయిలు అదే తాగుతారని అనుకుంటున్నాను మరి మీరు ఏదైనా కొత్త బ్రాండ్లు క్రియేట్ చేస్తారు లేదు లేదు మోస్ట్లీ ఎక్కువ టకీలా షార్ట్స్ తాగుతారు ఒక్కొక్క టకీలాకి మీ స్పీడోమీటర్ మారిపోతా ఉంటది పెరుగుద్ది లేదు నేను గ్యాప్ ఇయా ఫస్ట్ 5 కొట్టేసినాక అవి కూర్చుంటా సమూరి నాయనో గ్యాప్ ఇస్తే మళ్ళీ నాకు వామిటింగ్ అనిపిస్తుంది టక్కున ఒక ఫాస్ట్ ఫాస్ట్ టక్కీలో ఏముంటది ఇట్లా కోసుకొని గీత తుంటది గీత పోస్తారు వాళ్ళు తాగేసి పోయి కూర్చుంటా ఇక ఎక్కుతనేమో అక్కడ దాకా ఆపేస్తా ఎక్కపోతే కూర్చుంటా అప్పుడు నరాలన్నీ నరాలు జిబ్బుమంటాయి నరాలన్నీ జిబ్బుమంటాయి ఫేవరెట్ టీవీ షో టీవీ షో అప్పట్లో పటాస్ నచ్చేది అని స్టూడెంట్ గా వెళ్ళాను అప్పట్లో పటాస్ నచ్చేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు మందు అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది అబ్బాయిలకి సిగరెట్ అంటే ఎందుకు అంత ఇష్టం సిగరెట్ అంటే అది ఊతే మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మాకు కూడా తాగితే అది ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది బలి తెగించేసారు అమ్మాయిలు బరితే ఫ్యాక్ట్ చెప్తున్నా బరితెగించడం అన్నారు అని ఫీలింగ్ బయట అబ్బాయిల కంటే అమ్మాయిలు బెటర్ అండి పబ్లిక్ లో తాగరు
అవును, మీరు పబ్లిక్ లో తాగుతారు, దాని వల్ల పక్కన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అబ్బాయిలు తాగడమే మానేశారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ఈ ఎక్సైజ్ రెవెన్యూ ఎందుకు పెరుగుతుందంటే ఇందుకే. సో అంటే మేము పబ్లిక్ లో తాగుతాం, మీరు పబ్బుల్లో తాగుతాం, అంతే. పబ్లిక్ ప్రైవేట్ గా తాగుతాం పబ్బుల్లో. అంటే తాగినా గొడవ చేయకుండా తాగండి అంటున్నారు, అంతే కదా? అంతే. మన స్టేట్ కి రెవెన్యూ ఇవ్వండి అంటున్నారు, అంతే. పాప మా స్టేట్ మాత్రం ఎట్లా బతకాలి రెవెన్యూ లేకుండా. ఫేవరెట్ ఆల్కహాల్, విస్కీ గానీ వైన్ గానీ వాడకో గానీ, ఫేవరెట్ ఆల్కహాల్? నాకు వైనే. వైన్ తాగుతాను. ఎందుకు? వైన్ ఎందుకు తాగుతారు? క్యూట్ క్యూట్ గా కనిపిస్తారని డాక్టర్లు చెప్పారు కాబట్టి తాగుతా. అది కూడా డాక్టర్ సజెషన్ మీదే తాగుతా. డాక్టర్సే చెప్పారు కదా వైన్ తాగొచ్చు అని. వైన్ తాగమంటే మెడిసిన్ లాగా, టానిక్ లాగా ఇంతే తాగాలి. అంతే తాగుతా. వైన్ అయితే అంతే తాగుతా, మిగతా ఎక్కువ తాగుతా అంటున్నా. మిమ్మల్ని అడిగాను చూడండి, నా కుడుకాలు చెప్తీసి ఎడం చెంపు మీద కొట్టుకోవాలి. టెల్ మీ ద నిక్ నేమ్ యువర్ పేరెంట్స్ యూజ్ టు కాల్ యూ. నన్ను బుజ్జి అంటారు. నా బొమ్మడతలు గిదిగితుంటారు, వాళ్ళు కూడా బుజ్జి వదిన అన్నాలు వాళ్ళు అన్నారు. వాళ్ళు కూడా బుజ్జి బుజ్జి అంటారు, అందరు బుజ్జి అంటారు. అమ్మాయిలకి తొందరగా ఎలా పిలిస్తే పడిపోతారు? ఇప్పుడు నన్ను అడిగినవంటే అన్ని బూతులే వస్తాయి నాకు. కానీ సరే, మామూలుగా అయితే వాళ్ళు కేరింగ్ చూసి పడిపోతారు. ఇంకొకటి ఎక్కువ అయితే అమ్మాయిలు కేర్కి పడిపోతారు. అండ్ లవ్ ఎక్కువ చూపించడం పడిపోతారు. ఎలా ఏమన్నా ఎలా పిలిస్తే పడతారు, ఏదో అంటారు కదా. బేబీ బేబీ అంటే నాకు పిచ్చ కొమ్మ దొడకలు కూడా వీకపోతే. అంటే నార్మల్గా అయితే అమ్మాయికి చాలా ఇష్టం, నాకైతే నచ్చదు బేబీ అంటే. వాడు నన్ను ఎలా పిలిచినా వాడి హార్ట్ నుంచి వస్తుందా ఆ పేరు రావట్లేదనే చూస్తా. నార్మల్గా బంగారం అంటారు, వే నాకు వే అంటే చెడ్డ చిరాకు, వే అంటారు. అమ్మాయికైతే బంగారం బుజ్జి అలాంటివి అయితే పిలుస్తారు, నచ్చుతారు. వీళ్ళల్లో ఎవరితో డేట్కి వెళ్తావు? కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్. వాళ్ళు నాతో ఎందుకు వస్తారు? నీ నువ్వు ఎవరితో వెళ్తావు అని అడుగుతా. వద్దులే, బాగాలేదు. నేను వాళ్ళిద్దరితో పోను. ఎందుకు? ఒకవేళ పోవాలి అనుకుంటే కిరణ్ అబ్బవరం ఓకే, దెన్ నెక్స్ట్ విశ్వక్ సేన్. ఎందుకు పాపం కిరణ్ అబ్బవరం టార్గెట్ చేసావు? టార్గెట్ కొంచెం కష్టపడతాడు కదా. కష్టపడినతో డేట్కి వెళ్తావా? మరి కష్టపడుతున్నా పోక ఊకి పిచ్చిలోంతో పోతారా? అంటే బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళతో వెళ్ళాలి కదా. కష్టపడోడికి కష్టపడ్డోడితో డేట్కి వెళ్తేనే కదా మనకు అంటే తెలుస్తుంది, ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో కిరణ్ అబ్బవరం అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం అని చెప్పలే, నేను ఇప్పుడు నువ్వు డేట్ ఆప్షన్ అడిగావు కాబట్టి చెప్పినా. నాకు డేట్కి వెళ్ళాలంటే మినిమం ఇష్టం ఉంటుంది కదా. కొంచెం నాకు లాంగ్వేజ్ ఇష్టం. కిరణ్ అబ్బవరం రాయలసీమ అంటే ఇష్టం? లాంగ్వేజ్, రాయలసీమ లాంగ్వేజ్ ఇష్టం. సో ఆయన సినిమాలు అంటే చూస్తావా? చూస్తా. ఏదో వెరైటీ వెరైటీ చెప్తున్నాను ఆన్సర్లు అన్ని. మద్యపానం ఆర్ ధూమపానం? మద్యపానం. మునిగి తేలి, మునిగి తేలి డాన్స్ లేచి కూడా బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి. అవునా? అమ్మాయిలు అంటే ఒకప్పుడు మందా అనేవారు, ఇప్పుడు మందేనా? మందేనా, దానికి రీజన్ ఏంటి? అంటే కల్చర్ కూడా కొంచెం అనుకోవచ్చు, పెరుగుతున్న జనరేషన్ చేంజెస్, టెక్నాలజీ కూడా అనుకోవచ్చు. బాగా తాగిన వాళ్ళు అంటే ఇష్టమా, బుద్ధిమంతుల్లో ఉండేటోళ్ళు అంటే ఇష్టం? బుద్ధిమంతుడి కన్నా తాగినోడు బెటర్.